సైడ్ వస్తుందా? ఏనా ఏంది చిన్న కుక్క పిల్ల? ఏ ఊరని ఇది? ఏయ్ కమన్ గాబి, తల్లి అక్కడ ఉందో మనకు తెలియదు కానీ కుక్క పిల్లలు మాత్రం రోడ్ల మీద ఉన్నాయి. బాధ్యత ఉండ అక్కర్లే కుక్క పిల్లలు. ఏయ్ నీకు రోడ్డు మధ్యన ఏం పని? ఏ పక్కకు పోయండి, పక్కకెళ్ళే. సో పనిలో పని మనం తట్లకుండా కవర్ చేద్దాం రండి. ఇది ఒక వ్లాగ్, వ్లాగ్ చేద్దాం తట్లకుండా వ్లాగ్. సామంతము గల సతికి శ్రీమంతుడు నగు పతి నాయ. మనిషికి లేదండి, బండికి 20 అంట. సో తట్లకొండ అనేది ఇట్ ఈజ్ లైక్ లవర్ స్పాట్. నీట్ గివ్ 20 రూపీస్. సో ఇది విఎంఆర్డిఏ తట్లకొండ. ఈ విఎంఆర్డిఏ అనేది ఇట్ ఈజ్ లైక్ ఒక ఆర్గనైజేషన్ ఏమో దీనికి సంబంధించి, వైజాగ్కి సంబంధించి. అన్నిటి దగ్గర విఎంఆర్డిఏ విఎంఆర్డిఏ అనేసి మెన్షన్ చేస్తున్నారు. ఇదంతా పైకి పోయే రూట్ అండి తట్లకొండ. బాగుంది కదండి లొకేషన్. ఈ చెట్లు చూడండి, ఈ చెట్లు, ఈ వంకలు, వాగులు, కొండలు, గోటలు. రోడ్డు అయితే అంతగా అయితే డెవలప్ లేదు. పైసలు అయితే 20 రూపాయలు తీసుకున్నాడు. అక్కడ టెంపుల్ దగ్గర బెస్ట్ అండి 10 రూపాయలు. ఈ తట్లకొండ టూరిస్ట్ ప్లేస్కి అయితే 20 రూపాయలు తీసుకున్నాడు. కానీ అంత రోడ్లు అయితే అంత బాగా లేవు. సో వ్యూ చూడండి, సైడ్ వ్యూ. అది ఐటీ సర్జన్ దగ్గర చెప్తున్నాం కదా, బీచ్ అండి. బాబా బాబా, బీచ్ లొకేషన్లో వర్క్ లొకేషన్ ఉంటే సూపర్ ఉంటుందండి. అది చెప్పలేని ఆనందం అయితే మనకి. ఆఫీస్ వర్క్ చేసుకుంటూ బీచ్ లొకేషన్లో, ఆఫీస్ లొకేషన్ ఉంటూ ఆ చైర్లో ఆ విండో సైడ్ బీచ్ కనబడుతుంటే పక్కన మన మైండ్లో ఇంకేదో ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి చెప్పిద్రు, ఏమి చెప్పిద్రు అన్నట్టు ఉంటుంది. ఇదంతా తట్లకొండ వ్యూ. వ్యూ మొత్తం చూడండి తట్లకొండ వ్యూ. చూడొచ్చు. సో ఇదంతా చెట్లు, వాగులు, వంకలు. ఇటు కూడా అలాగే ఉన్నాయి. పైకి కొండలాగా ఉంది. సో పేరులోనే ఉంది తట్లకొండ అని. సామంతము గల పతికి శ్రీమంతుడు నగు పతినో ద్రౌపది రేలే. నాకు లిరిక్స్ మర్చిపోయానో రావోయి చందమమ్మ మా వింతగా. అదే ఇటు 3 రూట్లు అయితే ఉన్నాయి. ఏ రూటో మనకు తెలియదు. ఇటు సైడ్ అయితే బాగా చీకటిగా ఉంది. ఇటు అయితే వద్దు, మనం ఇటు పోదాము. తట్లకుండా వ్యూస్ అన్నీ చూసేద్దాము. కమాన్ గైస్, నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను తట్లకొండ. చాలాసార్లు విన్నాను, చాలా అంటే చాలాసార్లు విన్నాను. కానీ కమాన్ గాయ్స్, మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పని మీద అయితే బైక్ ఆపాల్సి వచ్చింది. ఆ బైక్ మళ్ళీ స్టార్ట్ చేసిన కమాన్ గాయ్స్ తట్లకొండ, తట్లకొండ, తట్లకొండ. సైడ్ వస్తుందా? ఏనా ఏంది చిన్న కుక్క పిల్ల? ఏ ఊరని ఇది? ఏయ్ కమన్ గాబి, తల్లి అక్కడ ఉందో మనకు తెలియదు కానీ కుక్క పిల్లలు మాత్రం రోడ్ల మీద ఉన్నాయి. బాధ్యత ఉండ అక్కర్లే కుక్క పిల్లలు. ఏయ్ నీకు రోడ్డు మధ్యన ఏం పని? ఏ
పక్కకు పోయండి, పక్కకెళ్ళే. వీటి రియాక్షన్ ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఉన్నాం, నువ్వు ఎవడ్రా బాయ్, పుట్టినుంచి ఎక్కడే ఉన్నాం అన్నట్టు అవే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయి. ఓకే ఓకే, ప్రకృతిలో సహజం ఇవన్నీ, ఒకరిని ఒకరు తిట్టుకోవడం కొట్టుకోవడం అవన్నీ అనుకోవడం గట్రా. తట్లకొండ, తట్లకొండ అంటే కొండలాగే ఉందండి. అంటే కొండలు అయితే లేవు కానీ మొత్తం లొకేషన్ ఎలా ఉందంటే మంచి మంచి చెట్లు, అందమైన పొల పువ్వులు, ఫ్లవర్స్. సో ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు, ఎట్లా పోవాలనేది వెళ్ళి అడుగుదాం. ఇట్లా పోతా ఉంటే తట్లకొండ ఇదేనండి, ఎలా పోవాలా? ఓకే, ఇలా వెళ్ళాలా? ఆహా, ఓకే ఓకే. మాన్స్టర్ ఉంటుందంట, మాన్స్టర్. ఓహో, ఎప్ప పువ్వు, ఎప్ప సారా, మంచి మత్తు ఎక్కుతుంది, కిక్కేస్తుంది. ఎట్లా 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 మనకి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది ఇంజిన్ వల్ల, ఇంజిన్ ఆపేద్దాం మనం, తిన్నగా పోదాం డౌన్లో. ఇక్కడ ఆవు పేడ ఉంది. తడా, మంచిగా పనులు చేసేస్తున్నారు, మొత్తం కోసేస్తున్నారు ఆకులు చెట్లు గట్రా. సో తట్లకొండ మాన్స్టర్ వ్యూ పాయింట్ ఎలా ఉందో చెప్పండి గైస్. ఇక్కడ లొకేషన్ అయితే నాకు చాలా నచ్చింది, రోడ్డు మంచి క్లీన్గా ఉంది, 24 అవర్స్ ఎవరో ఒకరు క్లీన్ చేస్తూనే ఉంటారు రోడ్డుని. అండ్ ఇదేంటంటే ఇది ఒకటి ఉంది కదా, ఈ పక్కన గార్డెన్, గార్డెన్ కూడా మంచి నీట్గా చేస్తారు. సో తట్లకొండ వ్యూ పాయింట్గా అయితే మనం వచ్చేస్తున్నాము. ఇక్కడ లొకేషన్ని క్యాప్చర్ చేసి మీకు మీకు నచ్చినట్లుగా మీకు చూపిస్తాను. బైకులు అయితే ఇక్కడే పెట్టేయలేము, మరి లోపలికి ఎలా చేరగల? నో లెటరింగ్ అనేసి ఉంది. మోనస్టరీ ఎంట్రన్స్, బౌద్ధరామం ప్రవేశం అంట. సరే, ఇక్కడైతే బైక్ పెడదాము. అన్ని కార్లే పెట్టున్నారు, మనకి బైక్ అయితే మనము వీఆర్ నాట్ పూర్ రిచ్ కదా, సో పూర్ పీపుల్ కెన్ మేక్ బైక్ రైడ్ ఓన్లీ ఇన్ దిస్ తట్లకొండ లొకేషన్. సో కమాన్ గైస్, మనమైతే అట్లా పోదాము, తట్లకొండ లొకేషన్ని కవర్ చేద్దాం. ఇదంతా స్టార్టింగ్ పాయింట్. నో స్మోకింగ్, నో లెటరింగ్. చూడచ్చు చాలామంది కపుల్స్ ఫ్యామిలీ ఇలా వస్తున్నారు తట్లకొండ వ్యూ పాయింట్ చూడడానికి. మాస్టర్ వ్యూ అంట ఇదంతా. ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని మెన్షన్ చేసాడు, కానీ దీన్ని ఎట్లా మనం కవర్ చేయాలి? సో నౌ వీఆర్ వాచింగ్ దట్ మాస్టర్ వ్యూ పాయింట్ అంట ఇదంతా. సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. సో నౌ యూఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో ఆన్ వైడ్ యాంగిల్ కెమెరా, వైడ్ యాంగిల్లో మనం ఫోటో తీస్తున్నాం, వీడియో తీస్తున్నాము, ఎంజాయ్ చేయండి. సో ఈ తట్లకొండ వ్యూ పాయింట్ అనేది ఎలా ఉందో చూడండి. సో ఇదంతా మొత్తం సన్నీగా ఉంది, సన్నీగా ఉంది, చూడవచ్చు. ఇదైతే వాటర్ ఉంది, రాక్ కట్, ఇష్టమైన రాతి నీళ్ళ తొట్టె, రాతి నీళ్ళ తొట్టె అంట ఇది. ఈ రాళ్ళలో నీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇవన్నీ రాళ్ళ తొట్టెలా ఉంది, చూడవచ్చు. ఇక్కడైతే బాగా లోతుగా ఉంది ఇది, ఇందులో నీళ్ళు లేవు. మేబీ ఇందులో ఫుల్గా నీళ్ళు ఉంటే ఇట్ ఈస్ లుక్ లైక్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పొచ్చు. అక్కడైతే కన్నాలు ఉన్నాయి, ఆ కన్నాల నుంచి వాటర్ వస్తుందేమో బయట నుంచి.
మాన్స్టర్ వ్యూ పాయింట్ అంట. అబ్బబ్బబ్బా, వీళ్ళు ఫోజులు ఇస్తున్నారు మంచిగా ఫోటోలకి. ఫోటోలకు మంచి ఫోజులు ఇస్తున్నారు. సో ఎట్లా ఉంది తట్లకొండ వ్యూ పాయింట్ చూడండి, చూసి చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా లొకేషన్, సూపర్ లొకేషన్. ఇదంతా రాళ్ళు అండి, రాళ్ళు రప్పలతో చేశారు. ఇది డిజైన్ కదా, సూపర్ డిజైన్. రాళ్ళతో చేశారు మొత్తం డిజైన్. ఇదంతా మొత్తం రౌండ్ బాల్ లాగా అయితే ఉంది. ఇట్ ఈస్ లైక్ బాల్. మహాస్తూప, మహాస్తూపం అంట. సో మహాస్తూపం అనేసి ఉంది. సో ఇది మహాస్తూపం అంట, మేబీ అదే అనుకుంటా. బాగుంది కదా మహాస్తూపం, తట్లకొండ వ్యూ పాయింట్ దగ్గర. ఇదంతా స్తూపం, ఓటి స్తూపం, ఉద్దేశపూర్వక స్తూపములు అనేసి మెన్షన్ చేస్తుంది. ఇక ఉద్దేశిక స్తూపాలు, ఈ ఉద్దేశిక స్తూపాలు అనేవి బుద్ధుని జీవితంలో సంఘటనలు పూర్వజన్మలకు సూచికగా యాత్రికులు నిర్మించే మొక్కుబడి స్తూపాలను ఉద్దేశిక స్తూపాలు అంటారంట దీన్ని. సో గౌతమ బుద్ధుడికి సంబంధించింది ఇది అని అయితే తెలుస్తుంది ఇక్కడ ఉన్న దాన్ని బట్టి. మనం చూసుకోవచ్చు స్తూపాలంట. ఇక్కడైతే ఎవరో షూస్ పడేస్తున్నారు ఈ సందులో. ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ గడ్డి చూడండి ఎంత అందంగా ఉంది. మా ఊర్లో మా ఆవులు చూస్తే మాత్రం మస్తు మేస్తాయి, తింటాయి అన్నమాట ఈ గడ్డి అంతా. సూపర్ వ్యూ పాయింట్ అంతా ఎలా ఉంది చూడొచ్చు మీరు. ఈ లొకేషన్, ఈ అందాలు సూపర్ కదా. ఇవన్నీ అప్పట్లో కట్టారనమాట. ఇదంతా ఇదైతే ఇటుక గోడ, కాకపోతే రిమైనింగ్ అంతా అది కూడా ఇటుక గోడ. కాకపోతే ఇది మాత్రం ఇప్పుడు ఏదైతే మనకు ఈ పక్కన ఉందో లెఫ్ట్ సైడ్, ఇదంతా ఇటుక గోడ అయితే కాదు, రాళ్ళతో చేశారు. ఇవన్నీ స్తూపకం అంట, స్తూపకాలు అని చెప్పచ్చు బుద్ధుడికి సంబంధించి, గౌతమ బుద్ధుడికి సంబంధించినవి. మరు జన్మలో అంటే నెక్స్ట్ జన్మ ఏదైతే ఉందో పుడితే వాళ్ళు జ్ఞాపకార్థాలు అంటావే. మరి వాళ్ళు పుడతారో పుట్టారో లేదో తెలియదు మనకి. ఇన్ కేసు వాళ్ళు ఎక్కడో పుట్టుండి వస్తే మాత్రం ఇవి గుర్తుపట్టి ఇవి మావే అనుకుని తీసుకుంటే అప్పటి గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. ఇలా చూసుకుంటే మనం అయితే పైకి ఎక్కుదాం ఒకసారి, చూద్దాం పైన ఎలా ఫీల్ అవుతాం మనం ఒకసారి టెస్ట్ చూద్దాం. కమాన్ అమ్మడు, లెట్స్ కుమ్ముడు. సో ఎలా ఎలా ఎక్కొచ్చు అనమాట మనకు పైకి ఎక్కాలంటే సింపుల్గా. సో గౌతమ బుద్ధుడు స్తూపకాలు అంట అంటే అతను జ్ఞాపకాలు. చెప్పండి ఇక్కడ ఉన్న అందాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ సూపర్ లొకేషన్ అని చెప్పచ్చు మనం ఇదంతా. సో వండర్ఫుల్ అండ్ తట్లకొండ. సో ఇక్కడ ఏంటంటే అంతా ఓపెన్గా ఉంటుంది. ఇట్లా చూసుకుంటూ పోతే మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ దిగేసి ఇదంతా కొద్దిగా కవర్ చేద్దాం. సో నాకైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, కాళ్ళకైతే ములుగుచ్చుకుంది. అదే ఫ్రెండ్స్, మన కాళ్ళకైతే ములుగుచ్చుకుంది. ముళ్ళు అంటే చెప్పుకు గుచ్చుకుంది, చెప్పుల నుంచి కాళ్ళకి గుచ్చుకుంటుంది. సో డిస్టర్బ్గా ఫీల్ అయినా, సో నేను అది తీసేసిన, ఇప్పుడే రిమూవ్ చేసిన. సో ఇక్కడ ఉన్న అందాలను క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ అసలు ఏంటి రాళ్ళు, ఏంటి అక్కడక్కడ నించున్నాయి, అవి ఏంటి అసలు, దానికి అదేంటి ఒకసారి తెలుసుకుందాం రండి, చూద్దాం వీడియోలో. సో ఇవన్నీ అక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఇవన్నీ గౌతమ బుద్ధుడికి సంబంధించి అవి గుర్తులు అంట, స్తూపకాలు.
ఇట్లా చూసుకోవచ్చు మనం. ఇదంతా ఇటుకు రాళ్ళు అంటే ఇట్ ఈజ్ లైక్ సమాధులు అన్నట్టు ఉన్నాయి చూడడానికి, కానీ సమాధులు అయితే కాదు. ఇక్కడ చూడవచ్చు మీరు రాళ్ళు ఎంత బాగున్నాయి, రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పాతేస్తున్నారు. వీలైతే ఇదేంటో చూద్దాం ఒకసారి. ఉద్దేశిక స్తూపాలకు దారి, ఉద్దేశిక స్తూపాలకు దారి అంట. వేటు ఓటివ్ స్టంప్స్. సో బాగున్నాయి కదా ఈ, మరి హుదుహుదు వచ్చినప్పుడు ఇవి ఎలా ఉన్నాయేమో తెలియదు. కానీ ఇది చూడండి, ఇక్కడ ఏదైతే వ్యూ పాయింట్ లాంటిది, సారీ ఏదైతే ఇక్కడ ఒకటి ఉందో ఇది మీకు చూడవచ్చు. ఒక సమాధి వలే ఉంది కానీ ఇది సమాధి కాదు, ఐ డోంట్ నో ఏదో. మరి సిమెంట్తో కట్టున్నారు, ఇటుక అన్ని మెన్షన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఇటుకలు అండి, ఇలాంటి ఇటుకలు నేను ఎప్పుడు చూడలేదు. పెద్ద రాక్షస ఇటుకలు లాంటివి ఉన్నాయి. చూడండి ఇవన్నీ పిల్లర్స్ లాగా ఉన్నాయి. మరి అలా గౌతమ్ బుద్ధులు ఏం కట్టారో లేదంటే వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి ఎవరు కట్టారో. ఒక టూరిస్ట్ స్పాట్ అయితే ఇదే చెప్పొచ్చు మనము. చాలామంది వస్తుంటారు ఇక్కడికి. విహారములు, విహారాస్ అనేసి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంది, కాంగ్రెషన్ హాల్ అంట, సమావేశ మందిరము. కాంగ్రెషన్ హాల్ సమావేశ మందిరం అని ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే ఇవి చూడండి, చిన్న చిన్న గదులు అండి. మరి గదులేంటో, దీని కథ, దీని అనుకున్న కథలేంటో మరి మనకు తెలియదు. కాకపోతే వీడియో అనేది క్యాప్చర్ చేస్తాను మీకు. మీరు ఎంజాయ్ చేస్తూ దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే నేను చెప్తానండి ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా చెప్పేస్తాను మొత్తం ఉన్నది ఉన్నట్టు. ఇక్కడ రాళ్ళు చూడండి, ఇట్లా ఇక్కడ చెప్పులు పెట్టుకోవాలేమో. చెప్పులు పెట్టుకుంటూ ఇక్కడ చెప్పులు పెట్టుకొని ఇలా లోపలికి వెళ్ళలేమో. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇవి మనం మండి తినడానికి వెళ్తాం కదా హోటల్లో రెస్టారెంట్లో, సో అక్కడ లొకేషన్లు ఎలాగైతే ఉంటాయో పాటలుగా క్యాబిన్స్లా. ఆన్షియంట్ స్టోన్ పాత్వే, ప్రాచీన రాతి మార్గము అంట. ప్రాచీన రాతి మార్గం అంట ఇది. నిజమండి అవన్నీ అసలు అప్పటి కట్టడాలాగే ఉన్నాయి. వంటిల్లు సముదాయానికి మార్గము అంటే వంటిల్లు ఇటు సైడ్ ఎక్కడ ఉంటుంది మేబీ, లేదంటే ఇదంతా వంటిల్లే అనుకుంటాను నేను. ఎందుకంటే అలాగే దీన్ని ఉద్దేశించి మన చికెన్ మండి వాళ్ళు, చికెన్ వీళ్ళందరూ ఇట్లా పెట్టుకున్నారేమో హోటల్స్లో రెస్టారెంట్లో. సో విహారము అనేది బౌద్ధ రామములో బౌద్ధ భిక్షువులు నివసించే ప్రదేశము. వీటిని తమదైన వాస్తు శైలిలో నిర్మించుకుంటారు. ఈ విహారము అనే పదానికి పర్యాయ పదాలుగా ఆరామము మరియు సంగారామమును వాడుతుంటారు. సో ఇక్కడైతే మీరు చూశారు కదా విహారాస్కి ఒక మీనింగ్ అయితే ఉంది అక్కడ. ఇట్లా చూసుకుంటూ పోతే మనం ఈ లోపలికి వెళ్దాం. ఈ వ్యూ పాయింట్ అంతా అసలు ఏంటి, అసలు ఈ తట్లకొండ అనేది నేను నాకు బాగా అసలు మైండ్ ఎలా ఉందంటే ఏంది అసలు హిస్టరీ ఏంది, దీని కథ ఏంది, ఈ తట్లకొండ ఏంది, ఈ ప్రాచీన యుగంలో ఏం జరిగింది, అసలు ఇవంతా ఏంటి అనేసి నాకైతే ఒక ఆశ్చర్యకరమైన ఆలోచనగా అయిపోతుంది నాకు. మీరు చూడవచ్చు ఇదంతా నేను ఒక గ్రేట్గా ఫీల్ అవుతున్నాను ఇదంతా క్యాప్చర్ చేస్తుంటే. స్టోర్ కీపర్స్ రూము, గడ్డంగి కావాలి బాండా గారికి. సో స్టోర్ కీపర్స్ రూమ్ అంటే ఇవేనా రూమ్స్ అంటే. మరి దీనికి పైకి అసలు ఎలా పడుకుంటారు, ఎలా ఉంటారు తట్లకొండ అంటే, ఎలా ఉండేవాళ్ళు ఏమో ఓపెన్గా. స్టోర్ రూమ్ గిడ్డంగి బాండాగార ఇదంతా స్టోర్ రూమ్ అంట. వంటగది కపియ భూమి అంటే వంటగది ఇలాగే ఉంటుందేమో. ఆ రోజుల్లో వంటగది ఇలా ఉంటే ఇక్కడ వంటలు వండుకొని ఇక్కడ తినేవాళ్ళేమో. మరి తినే స్థలం ఏదో లేదంటే ఇంకేదో తెలియదు కానీ ఇదైతే వంటగది అనైతే ఉంది. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఇదేంటిది వంటగది కపియ భూమి డైనింగ్ హాల్. అబ్బాబ్బాబ్బా ఉపాతనశాల భోజనశాల ఉపాతనశాల ఓకే.
అంటే ఓ పతన సాల్ అంటే డైనింగ్ హాల్. ఓకే మీకు వీడియోలు చూపిస్తాను చూడండి, దగ్గరికి వెళ్ళి. ఉపాతన శాల తట్లకొండలో ఉపాతన శాల అనేది ఉంది. అబ్బాబ్బాబ్బా ఇవంతా ఏంటండి, అసలు ఈ ఇటుకలు ఏంటి, ఇంత పెద్ద ఇటుకలు చేశారా మట్టితో? ఈ ఇంత ఇక్కడ ఎప్పుడు అంటే పుట్టిన నుంచి నేనైతే చూడలేదు ఇలాంటి ఇటుకలు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఈ వేళ మనం వచ్చాము, ఇక్కడ రోడ్డు కనిపిస్తుందా అడ బా? ఏముందండి అసలు ఆ రోజుల్లో తట్లకొండ హిస్టరీ మామూలు హిస్టరీ కాదు ఇదంతా, చూసుకోవచ్చు. తట్లకొండ అందాలు బాబాబా అన్నీ ఇక్కడ చూస్తూ ఉంటే, వాళ్ళు మెన్షన్ చేసిన పదాలు చదువుతూ ఉంటే అసలు నిజంగానే ఆ రోజుల్లో బౌద్ధులకు సంబంధించిన ఆనవాళ్ళు ఇవన్నీ అనుకుంటున్నాను. వాళ్ళు తిరిగిన ప్రాంతంలా ఉంది ఇదంతా. సో మీరు కూడా వీడియో ఎలా ఉందో చెప్పండి. అసలు హిస్టారికల్గా ఉంది కదా ఇదంతా చూడడానికి, ఇంత పెద్ద ఇటుకలు అండి. అంటే చేయొచ్చు, ఇప్పుడైనా చేయొచ్చు, కానీ ఇంతవరకు నేను చూడలేదు ఇంత ఇటుకలు చేయడం. ఈ కట్టడాలు, ఈ రాళ్ళు ఎక్కడి నుండి తెచ్చారంటే ఇక్కడ కొండ ఉండేదా? చూడడానికి అయితే స్కూల్ పిల్లలు అయితే చాలామంది వచ్చేసారు ఇక్కడికి చూడడానికి. వాళ్ళకి మేబీ ఇది ఒక ఇది అనుకుంటా. చూడచ్చు వీళ్ళందరూ స్కూల్ పిల్లలు, తట్లకొండ చూడడానికి వచ్చినట్టున్నారు. మాస్టర్ వ్యూ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదో స్కూల్ పిల్లలు అయితే వచ్చేసారు దానికి. మా అమ్మలకు రాలేదు మొత్తం, స్కూల్ మొత్తం వచ్చేసింది. చూడచ్చు ఇదేంటో మరి తెలియదు. ఆనాటి చూడండి డిజైన్ ఎలా ఉంది చూడండి. సో వాళ్ళు దీన్ని ఏ విధంగా వాడారనేది. సో నాకు అయితే అర్థమవుతుంది ఇది ఒక రుబ్బురోల్ లాగా వాడారనేసి. చూసుకోవచ్చు ఇది ఒక కర్ర, ప్లాస్టిక్, ఇట్ ఈస్ లైక్ ప్లాస్టిక్. అండ్ ఆ రోజుల్లో వాడుకున్న వాళ్ళు వాడిన గుడులకు సంబంధించి ఏదైతే ఉంటాయో ఇది ఒకటి చిన్నది ఆనవాలు అని చెప్పొచ్చు. చూడండి ఎంత మంచిగా ఎంత డిజైన్ చేశారు లోపల గూడులాగా. మేబీ అవి దీపాలు పెట్టుకుంటారు కదా తులసమ్మ, దానికి సంబంధించి అనుకుంటా గొప్ప డిజైన్తో వేసి ఉన్నారు. ఏదైతే ఇక్కడ చెట్టు బొమ్మ ఉంది. హిస్టరీ చూసుకుంటే బాబాబ్బాబా మొత్తం బుర్రపాడే. ఈ పైన చూడండి గోపురం లాగా ఉంది కదా, పైన చాలా బాగుందండి. ఆ పైకి ఎవరు ఎక్కలేరు అనుకోండి, బాగా ఏదైనా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.